ఇందులో నవనగరాలు అక్కడే పెడితే అదేమంటే పెదవాడ గుంటూరు, అప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, నగరం తయారు కావాలి, అది సమస్య. వైజాగ్ వచ్చేటప్పటికి ఏంటంటే ఆల్రెడీ దానికి ఇటు ఛాన్స్ ఉంది, అరకు రూట్లోకి అటుకి ఛాన్స్ ఉంది, ఇటు విజయనగరం రూట్కి ఛాన్స్ ఉంది. ఇంకోటి అక్కడ తక్కువ ధరలు దొరు విజయనగరం ఆ రూట్లో. ఇప్పుడు విశాఖలో ఎక్కువ ఉంటుంది రేట్, కానీ ఆ రూరల్ కి పోయే కొద్ది రేట్ తక్కువ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ రేట్లు వాసిపోయే రేట్లు. ఇక్కడ బెజవాడ గుంటూరు రూట్ ఏంటి, 10 కోట్లు 15 కోట్లు ఆ రోజుల్లో పలికినటువంటి మెయిన్ రోడ్ల మీద, ఇప్పటికీ లోపలకు కూడా 1 కోటి రూపాయలు ఉంటాయి. అట్లాంటప్పుడు ఇంకా ముందు ఇటుకి ఛాన్స్ ఉండేది, ఏది నున్న ఆగిరిపల్లి రూట్ నుంచి అటు గన్నవరం రూట్ కి చేసుకుంటూ పోతే చక్కటి సక్సెస్ ఉండేది. అట్లాగే మనకు ఒక ట్రయాంగులర్ ఇది చతురస్రాకారంలో డెవలప్మెంట్ జరిగింది. అట్నుంచి మన పామర్ మీదుగా అవనగడ్డ నాగేలంక అట్నుంచి తీసుకుంటే ఇటు రేపల్లె బాపట్ల ఇటు గుంటూరు ఇవన్నీ కలిపితే ఒక అద్భుతమైనటువంటి నగరం తయారయ్యి, ఇటు ఇన్నర్ రింగ్ రోడ్ అవుటర్ రింగ్ రోడ్ని అలౌ చేసి ఉంటే గట్కరేని, అటు జగ్గేపేట దాకా జరిగేది, అటు ఫ్లైఓవర్లు వేసుకొచ్చేవాళ్ళు 2-3 చక్కగా నడిచేది. ఓన్లీ ఏంటంటే చెయ్యాలన్న ఆలోచన ఉంది, నేను లేదని చెప్పను చంద్రబాబు.